మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు సభలో ఇంత బ్రహ్మాండమైన పద్ధతిలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి అన్నాదమ్ములు, అక్క చెల్లెలు, పాత్రికేయ మిత్రులు, మీ అందరికీ వందనం, శుభాభివందనం. పల్లా రాజేశ్వరరెడ్డి హుషారుడని తెలుసు, కానీ ఇంత హుషారుడని తెలియదు. మీరేం లేదు, సభ పెట్టిపోతే చాలు, గెలిచి వచ్చిన తర్వాత నేను అన్ని అడుక్కుంటా అని చెప్పిండు. వీడికి వచ్చినాకనేమో ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టకపోతుందా అన్నట్టు పెద్ద లిస్టు చదివి ఇవన్నీ చేస్తావా సస్తావా అని ఈయనకన్నా ముచ్చిరెడ్డి నయం ఉండే. కానీ మంచి ఉండాలి, ఇటువంటి నాయకులు ఉంటేనే మంచిది. ఎమ్మెల్యే కాకముందే సమస్యలు తెలుసుకొని మీ అందరితో మాట్లాడి చాలా విషయాలు వారు చెప్పినారు. అవన్నీ కూడా చేయదగిన అంశాలే, పెద్ద గొప్ప విషయాలేం కావు. డెఫినెట్గా వాటన్నిటిని కూడా నేను చేసి పెడతాను. మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఆటోమేటిక్గానే నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ కాలేజీలు అన్నీ వచ్చేస్తాయి. అది రాష్ట్ర స్థాయి పాలసీ డెసిషన్ ఉంది, దానికి ఇబ్బందే లేదు, అవన్నీ కూడా వస్తాయి. ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను. సరే, చేరియాల మా వాళ్ళకి ఎందుకో రెవెన్యూ డివిజన్ కావాలని ఉన్నది, అదేమంతా పెద్ద సమస్య కాదు. రాజేశ్వరరెడ్డి గారిని భారీ మేయర్తో గెలిపించుకొని తీసుకురండి, మీకు నెల రోజుల లోపల చేరియాల డివిజన్ కూడా చేసి పెడతానని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అయితే జనగామ ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు, యాద్ చేసుకుంటేనే భయమయ్యే పరిస్థితులు, కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితులు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ నలు చెరగుల అన్ని జిల్లాలు, అన్ని మండలాలు మూల మూల నేను తిరిగిన మీకు తెలుసు. ఒక 8-10 చోట్ల కళ్ళకు నీళ్లు తీసుకొని నేను ఏడిసిన, చాలా భయంకరమైన ఆవేశం వచ్చేసి స్టేజ్ మీదనే ఏడ్చేసిన. అట్ట నేను ఏడ్చినటువంటి ప్రదేశాలలో బచ్చన్నపేట మండల కేంద్రం ఒకటి. నేను సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట జనగామ వెళ్తూ ఉంటే బచ్చన్నపేటలో కొద్దిమంది, ఇది మండల కేంద్రం సార్ మీకు తెలుసు బాగా పరిచయం ఉన్న ఏరియా, ఒక 5 నిమిషాలు మాట్లాడుకోమని చెప్పినారు. మండల కేంద్రంలో ఒక 400-500 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు, జనం కూడా లేరు. అక్కడ ఆగినాం. నా ఎమ్మడ ఒక మైక్ల జీబ్ ఉంటే దానిలో ఎక్కి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎదురుగా చూస్తే ఒక్కడు కూడా యువకులు లేడు, అందరు ముసల్మాన్లే ఉన్నారు. ఏమైంది అసలు ఒక్క యువకుడు లేడు ఏం కథ అంటే, ఒక్క యువకుడు లేడు సార్, ఇప్పటికి 8 ఏళ్ళు వరుసగా కరువు పడి మా బచ్చన్నపేట చెరువు అడగంటుకొని మొత్తం మునిగిపోయింది, ఎండిపోయింది, బావులలో కూడా నీళ్ళు లేవు, బోర్లు కూడా సరిగా పోస్తలేవు, 8 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం బండి మీద బ్యారెల్ పెట్టుకొని అని వాళ్ళు ఏడిసినారు. నాకు కూడా దుఃఖం ఆగలేదు. ఇంత దగ్గర గోదావరి ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది, కానీ వారానికి ఒకరోజు స్నానం చేయనటువంటి పరిస్థితిలో ఉన్న యువకులు మొత్తానికి మొత్తం పొట్టచేత పట్టుకొని అన్నమో రామచంద్ర అని పోయినటువంటి దుస్థితి నా కళ్ళారా చూసి ఆ రోజు నేను ఏడిసిన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది చాలా మాటలు చేస్తారు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో 1 లేదా 2 ఎకనామిక్ గ్రోత్ సెంటర్స్ కావాలి, ఎక్కడ కావాలో మీరు పాయింట్ పెట్టండి అని వారు వేరే వేరే చెప్పినారు. నేనే నా పెన్ను పెట్టి ఇది కాదు ఆ పాయింట్ అని చెప్పి జనగామ మీద పాయింట్ పెట్టినాను. రెండవది భువనగిరి మీద పాయింట్ పెట్టినాను. ఈ 2 కూడా ఇలా గ్రోత్ కారిడార్లు అయినాయి. చాలా బ్రహ్మాండమైనటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత జనగామల్నే పాత వరంగల్ జిల్లా మొత్తంలో చూసుకున్నట్టయితే అత్యధికంగా వడ్లు పండించే తాలూకానే ఇలా జనగామ తాలూకా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉన్నా బచ్చన్నపేట చెరువు సంగతి ఏమైంది అని. సార్ ఆనాడు ఎండిపోయింది కానీ 365 రోజులు నిండే ఉంటుంది, ఇప్పుడు అది ఎండిపోయే ప్రశ్నే లేదని చెప్పి నాకు అధికారులు చెప్పినారు, ఇక్కడ ముత్తిరెడ్డి గారు చెప్పినారు,
మా మిత్రుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు వారు కూడా చెప్తా ఉన్నారు, వారి అదే మండలం కాబట్టి చాలా సంతోషం. జనగామలో ఏదైతే జరగాలనుకున్నామో, ఏ కరువు ప్రాంతం ఉండెనో, ఏ మంచినీళ్ళు అమ్ముకునేటువంటి దుకాణాలు చాలా ఉండెనో, అవన్నీ మాయమైపోయి చాలా చక్కగా మంచి పద్ధతిలో జనగామ అభివృద్ధి చెందుతూ ఉంది. 100% అభివృద్ధి చెంది తీరుతుంది. హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి సిటీ దాటితే 50-60 కిలోమీటర్లే ఉంటుంది జనగామ. సిటీ పొలిమేర దాటిన తర్వాత, ఉప్పల్ దాటి గట్కేశ్వర దాటిన తర్వాత చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీలతోని, ఐటీ కారిడార్స్తోని చాలా అద్భుతంగా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీ అందరిని కోరేది ఒకటే, దయచేసి మీ అందరిని నేను ప్రార్థించేది ఒకటే, ఎలక్షన్లు చాలా సందర్భాలలో వస్తాయి, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు, పరేషాన్ కావద్దు. ఎవడో చెప్పిండని ఓటేయద్దు. మా బావమరిది చెప్పిండు, మా మేనమామ చెప్పిండు, మా అన్నగాడు చెప్పిండని ఓటేయద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన రాష్ట్ర దిశను దశను మారుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఉండే బలమైన ఆయుధమే ఓటు. దాన్ని ఎటు వినియోగిస్తామో మన కర్మ అటు వెళ్ళిపోతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్పి నమ్మితే చాలా ప్రమాదం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆపద మొక్కులు మొక్కేవాళ్ళు ఉంటారు,